భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సోములగూడెం ఆదర్శ గ్రామ పంచాయతీగా పేరు తెచ్చుకుంది. గ్రామంలోని కనీస అవసరాలను ఇక్కడ సర్పంచ్ కొర్ర రాములు అందరితోనూ మంచి సర్పంచ్గా గుర్తించబడ్డారు. గ్రామ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారిని కన్న బిడ్డల్లా కంటికి రెప్పలా చూసుకున్నారు. సర్పంచ్గా తన పదవీ కాలాన్ని ముగించుకున్నా కూడా మళ్లీ తమకు ఇలాంటి సర్పంచే కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. మింగే సుక్కలతో బడుగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో గల పాల్వంచ మండలంలోని సోములగూడెం మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలిచింది. 2013 జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి ముగ్గురు పోటీ పడ్డారు. 3200 ఓటర్లు కలిగిన సోములగూడెం ఓటర్లు కొర్ర రాములను సర్పంచ్గా ఎంపిక చేసుకున్నారు. రాములు తన ప్రత్యర్థిపై 100 మెజారిటీతో విజయం సాధించారు. సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ పంచాయతీలో అంచెలంచెలుగా అభివృద్ధి పనులను ఆయన చేపట్టారు. గ్రామ పంచాయతీ నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని సోములగూడెంని ఆయన తీర్చిదిద్దారు. నమస్తే అండి, నా పేరు రాజ్యలక్ష్మి. సోములగూడెం అంగన్వాడీ సెంటరు. అదే సర్పంచ్ గారు వచ్చినప్పటి నుంచి మాకు బాగానే హెల్ప్గా ఉన్నారు. ఇప్పుడు ఏఎల్ఎన్సీ కమిటీ మీటింగ్ అంటే సారు నెల నెల వచ్చేవాళ్ళు, సంతకాలు చేసేవాళ్ళు, మదర్స్ కూడా మరి కలిసేవాళ్ళు. తర్వాత మాకు ఇక్కడ మదర్స్ వచ్చినప్పుడు కూర్చొని భోజనాలు చేయడానికి లేదన్నప్పుడు మరి 4 చైర్స్ కూడా ఇప్పించారు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే మరి సార్ వచ్చిన తర్వాత బోరింగ్ ఒకటి ఇప్పించారు. తర్వాత ఇక్కడ సోములగూడెం గ్రామ పంచాయతీకి మొత్తం 9 అంగన్వాడీ కేంద్రాలకి 9 బల్లాలు మరి సెక్షన్ ఇంజెక్షన్స్ నడిచేటప్పుడు వాళ్ళకి టీకాలు వేయడానికి పిల్లలకి మాకు హెల్ప్ చేశారు. 9 సెంటర్స్ కూడా ఇచ్చారు. మాకు చాలా హెల్పింగ్గా ఉన్నారు. ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా మరి స్వచ్ఛ భారత్ కానీ మరి ఏంటి ఇంకుడు గుంటలు కానీ మరి గ్రామంలోని మరి ఏ కార్యక్రమాలు ఉన్నా మేము మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు, పిలిచేవాళ్ళు. ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టేవాళ్ళు, మేము కూడా వెళ్ళేవాళ్ళం. చాలా చక్కగా ప్రోత్సాహం బాగుందండి. దశాబ్దాలుగా మరుగున పడిన పలు సమస్యలను పూర్తి చేసి మండలానికి ఆదర్శంగా కొర్రారాములు నిలిచారు. నా పేరు కొర్రారాములు, సోములగూడెం సర్పంచ్. గత 5 సోములగూడెం గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్గా పనిచేసే అవకాశం కల్పించిన మా గ్రామ సోములగూడెం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ 5 నేను ఈ గ్రామ పంచాయతీకి నా శాయశక్తుల ఏదైతే అభివృద్ధికి కావాల్సిన అవసరం ఉన్నదో అవి కూడా నేను ఫుల్ఫిల్ చేయడానికి అన్ని విధాలుగా ఇది చేయడం జరిగింది, కృషి చేయడం జరిగింది. ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం, సిసి రోడ్లు, వంతెనలు, శ్మశాన వాటికలతో పాటుగా అవసరమైన ప్రతి చోట చేతి పంపులు, వీధి దీపాలను వేయించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి అందరి మన్ననలను పొందారు. మాకు ఈ జనాభరం బ్రిడ్జి శాంక్షన్ అవ్వటం వల్ల అంతకుముందు స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు కరగవాగ వచ్చినప్పుడు అటు సైడ్ బ్రిడ్జి కూడా ఎక్కడం వల్ల మేము నానా ఇబ్బందులు పడేది. ఊళ్ళో 1 వారం బయటికి వెళ్ళడం కూడా కుదిరేది కాదు. ఈ బ్రిడ్జి వేయటం వల్ల మాకు వరదలు వచ్చినా కానీ పాలవంచడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంది. సర్పంచ్ గారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా సహాయ నిధుల చేత మాకు ఈ బ్రిడ్జి త్వరగా పూర్తయింది. సర్పంచ్ కొర్రారాములు ఆయన చేయించిన అభివృద్ధి పనులు సోములగూడెంని మండలంలోనే ఆదర్శంగా నిలిపింది. సర్పంచ్గా పనిచేసి అక్కడి గ్రామస్తుల నోళ్లలో, వారి గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన. సర్పంచ్గా పదవీకాలాన్ని సంతృప్తిగా పూర్తి చేసుకున్నారు అక్కడి సర్పంచ్ కొర్రారాములు. పదవీకాలం పూర్తయినా కూడా తమకు కొర్రారాములు వంటి సర్పంచే మళ్లీ సర్పంచ్గా రావాలని సోములగూడెం గ్రామ ప్రజలు మనస వాచ కర్మణ కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.